హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి మటన్ కీమా కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా సులువుగా చేసుకోవచ్చు. రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుందండి. నేనైతే ముందుగా కీమా తీసుకున్నానండి, అందులో కాజ్యం కూడా ఉందండి. కీమా కాజ్యం తీసుకున్నాను కలిపి. దానికి తగిన మసాలా అండి ఇది, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాయలు, ధనియాలు, జీలకర్ర అండి. మొత్తం అన్నీ కలిపి నేను మిక్సీ పట్టేస్తానండి. ఇప్పుడు మసాలా, ముందుగా ఆయిల్ అయితే 5 టీ స్పూన్లు తీసుకున్నాను నేను. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా తరిగి వేస్తున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు అన్నీ కలిపి చక్కగా కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెడుతున్నానండి. మసాలాలన్నీ నేను మిక్సీ పట్టేసి గిన్నెలోకి తీసానండి. ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు నేను ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టిన మటన్ కీమాని ఆనియన్స్లో వేస్తున్నానండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసానండి. అన్నీ కలిపి చక్కగా కలిపేస్తున్నాను. ముందుగా చేసుకున్న మసాలాని ఈ మటన్ కీమాలో వేస్తున్నానండి. మసాలాతో చక్కగా వేపితే బాగుంటుందండి. మసాలా వేసి నేను మూత పెట్టేసి 1-2 మినిట్స్ ఉంచానండి. చూడండి, వాటర్ లైట్గా వస్తుంది కదా బయటికి, అట్లా వస్తుందండి. ఇప్పుడు రుచికి తగ్గ కారం యాడ్ చేస్తున్నానండి. రుచికి తగ్గ సాల్ట్, మళ్ళీ 2 కలిపేస్తున్నాను. నేనైతే ఇందులో జీడిపప్పు కూడా వేస్తున్నానండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్నీ ఒకసారి ఇట్లా కలిపేసుకొని వాటర్ యాడ్ చేస్తానండి. వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టుకొని చక్కగా కర్రీ అయిపోద్దండి. ఎంత ఈజీయో కదండి ఇట్లా చేసుకోవడం. చూసారండి, 1-10 మినిట్స్కి అట్లా దగ్గరికి వచ్చేస్తుంది. పైనంతా బబుల్స్ కింద ఆయిల్ అంతా బయటకు కనిపిస్తుంది కదండి. ఇంకొక 2 మినిట్స్కి ఇంకా దగ్గరగా అయిపోద్దండి. చూసారు కదండి, ఆయిల్ అంతా బయటకు వచ్చింది, అంటే మనకి కర్రీ అయిపోయిందని అర్థం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, రైస్లో తినచ్చు, రోటీలో తినచ్చు, చక్కగా చేసుకోవచ్చండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.